హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దుటైతే ముగ్గైతే పెట్టేసుకున్నాము. ఈరోజు ఫంక్షన్కి వెళ్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చాము. మా ఆయన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాడు హాస్టల్కి. అయితే మా బాబుని తీసుకురావడానికి వెళ్ళాడు, కాలుకు దెబ్బ తగిలిందని చెప్పి తీసుకురావడానికి అయితే వెళ్ళిండు ఫ్రెండ్స్. సార్ అయితే ఫోన్ చేసిండు వచ్చి తీసుకెళ్ళండి బాబునని, అట్లనే హాస్పిటల్ కూడా చూపించుకొని వస్తానని అయితే చెప్పిండు మా ఆయన. ఇక నేను కొద్దిసేపు పడుకున్నాను, పండుకొని లేచిన వాన వస్తుందని చెప్పి ఎందుకు బట్టలు ఆరేసినాము అవి తడిచిపోతావని చెప్పి అయితే లేచిన. పాప అయితే పడుకొని ఉంది. మా పాపను చూసి నేను కొద్దిసేపు పండుకుందామని అనుకున్నా, ఇంకా వాన వస్తుంది లేవదని చెప్పేసి నేనే లేచి బట్టలన్నీ తీద్దామని లేచిన. ఇక ఫ్రెండ్స్ వర్షం అయితే ఇలా పడుతుంది, మామూలుగానే ఉంది సార్, ఏం అంత వాన అయితే లేదు, ఎక్కడెక్కడో పడుతున్నాయని అయితే చెప్పారు. ఏం పెద్దగా అయితే వాన రాలేదు, చిన్నగానే పడింది. అయినా సరే మేము వేసిన ముగ్గు పోయింది, మోడం అయితే బాగానే ఉంది వేసుకొని. ఇంకా వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నాము. బట్టలు అయితే ఇంకేం ఆరలేవు, ఇంట్లోనే తీసుకొచ్చి మొత్తం ఆరేసుకున్నాము. శారీ అయితే ఇది ఫ్రెండ్స్, రెడ్ కలర్ది. పొద్దున అయితే చూపించలేకపోయినా, తయారైనప్పుడు కూడా చూపించలేకపోయినా, ఇంకా తొందర తొందరగా వెళ్ళాలని చెప్పి ఇట్లా ఉంది రెడ్ కలర్ చీర అయితే. దీని బ్లౌజ్ కూడా రెడ్ కలరే వచ్చింది చెప్పి ఇప్పుడైతే చూపిస్తున్నాను. బ్లౌజ్ అయితే మామూలు కటింగే, నెక్ రౌండ్గా పెట్టేసుకున్నా, ఇంకా డిజైన్ ఏం లేదు కదా అని. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే, కటింగ్ అయితే ఇది నార్మల్ కటింగే, నెక్ వచ్చేసి రౌండ్ వెనకాల, ఇంకంతే ఏం లేదు. దాని డిజైన్ అట్లా అని ఏం పెట్టుకోలేదు, మామూలుగానే వెనక డోరీస్ పెట్టేసాను అంతే. ఇక మా పాప అయితే అన్నం తినేసి పడుకుంది, మొత్తం ఇల్లు అయితే సదిరేసింది, సదిరేసి పడుకుంది. స్వీట్ అయితే ఇక్కడ తీసుకొచ్చాము తిను అంటే, నా దిక్కైతే ఇలా చూసి అలా మళ్ళీ పడుకుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.